श्रीमहागणाधिपतिम श्रीगुरुभ्यो नमः हरिः ओं वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमां अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् శివాయ గురువే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం గణేష్ చతుర్థి సందర్భంగా గణపతి పూజ ప్రథమంగా మన సనాతన వైదిక సాంప్రదాయంలో ఎందుకు ఏ కార్యక్రమాన్ని మొదలుపెట్టినా ముందుగా గణపతి పూజ ఎందుకు చెయ్యాలి గణపతి ఆరాధన వలన వచ్చేటటువంటి ఉపయోగాలు ఏమిటి అసలు గణపతిని ఏ విధంగా ఆరాధన చేయాలి అతనికి ఏవంటే ప్రీతి ఎటువంటి రంగుగల అక్షతలతోని ఎటువంటి రంగుగల పువ్వులతోని ఆరాధన చేస్తే ఎటువంటి వస్తువులతో ఆరాధన చేస్తే స్వామి శీఘ్రంగా ప్రీతి నొంది మనకు ఆశీస్సులు అందిస్తారని ఇలాంటి కొన్ని విషయాల్ని తెలుసుకోవడానికి మన శ్రీ సన్నిధి ఛానల్ వారు ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని మనందరికీ అందుబాటులోనికి తీసుకొచ్చారు అయితే ఇప్పుడు విషయానికి వచ్చినట్టయితే ప్రప్రథమంగా మనము ఏ కార్యక్రమం తలపెట్టినప్పటికీ కూడా ఆదిగా గణపతిని ఆరాధన చేయడం అనేటటువంటిది మనందరికీ జ్ఞానం ఉండో జ్ఞానం లేకో మన దైనందిక జీవితాలలో ఒక భాగంగా తెలిసినటువంటి విషయం అయితే ఇందులో ఉండేటటువంటి ఏమిటి అసలు ముందుగా గణపతికే ఎందుకు చేయాలి మనకి ఎంతోమంది దేవతలు ఉన్నారు ఏ దేవత ఆరాధన చేసినా గణపతికే ప్రప్రథమంగా ఎందుకు పూజ చేయాలి అనేటటువంటి విషయాల్ని మనకి గణేష్ చతుర్థి నాడు అంటే మనకు మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి చవితి దినమును మనం చేసేటటువంటి వినాయక చవితి అనేటటువంటి సందర్భంలో గణపతి ఉత్పత్తి అసలు గణపతి యొక్క ఆరాధన చేయడము అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్ముడు నీలాప నిందలు పడడము వాటి నుండి బయటికి రావడానికి ఈ వినాయక చవితి వ్రతము చేశాడని సమంతక ఉపాఖ్యానాన్ని మనం చెప్పుకుని ఆ కథాక్షంతల్ని ధరించడము అనేటటువంటి విధి విధానాలని అనుసరిస్తూ వస్తున్నాం మన సనాతన వైదిక సాంప్రదాయంలో అయితే ఈ గణపతిని మనమే ఆరాధన చేసామా వేరెవరైనా ఆరాధన చేశారా అంటే ఇప్పుడు మనము ప్రపంచంలో ఎక్కడ చూసినా సరే గణపతి యొక్క విష్ణుమూర్తి యొక్క శివుని యొక్క అలాగా మన సనాతన వైదిక సాంప్రదాయ ధర్మము యొక్క దేవతల యొక్క ఆనవాళ్ళు ఉన్నాయని నిరూపితమవుతూ వస్తున్నాయి అందరూ కూడా ఏదో ఒక రూపంలో గణపతి ఆరాధన చేశారు ఇవాళ రోజుకి కూడా తవ్వకాలలో ఈ యొక్క విగ్రహాలు బయటపడడం మనం చూస్తూనే ఉన్నాం అయితే సామాజిక పరిస్థితుల దృష్ట్యా లేకపోతే సనాతన వైదిక ధర్మం మీద జరిగిన దాడుల దృష్ట్యా అనేక మతాల వారు వారి యొక్క మతాలని పెంచుకోవడానికి వారి యొక్క మతాల యొక్క ప్రాముఖ్యతను చూపించడానికి వారు చేసేటటువంటి దాడులలో పోయినటువంటి నిక్షిప్తమైపోయి ఉన్నటువంటివి ఎన్నో ఈ రోజున మళ్ళీ బయటికి వస్తున్నాయి అయితే ఈ వీటన్నింటినీ కూడా సనాతన వైదిక సాంప్రదాయము సనాతన వైదిక ధర్మము వాటిలో ఎటువంటి పద్ధతులు అనుసరించాలి అనేటువంటి చక్కటి కార్యక్రమంలో సవివరంగా నాకు తెలిసిన పరిజ్ఞానంతో వివరిస్తాను అయితే మళ్ళీ మనం గణపతి ఆరాధన గురించి మొదలుపెట్టినట్టయితే ఈ గణపతి ఆరాధనకి విశేషమైనటువంటి వాక్యాలని తెలియజేసేటటువంటిది సప్రామాణికమైనటువంటి గ్రంథం ఏదైనా ఉందా అంటే పురాణం వ్యాస మహర్షి వారు రాసినటువంటి పద్దెనిమిది పురాణాలతో పాటు మళ్ళీ వాటిని బాగా అర్థం చేసుకోవడానికి ఇంకొక పద్దెనిమిది ఉపపురాణాలను కూడా స్వామివారు అందించారు కాబట్టి దాంట్లో గణేష పురాణము చాలా విశిష్టమైనటువంటిది ఈ పురాణం పారాయణ చేయడం ద్వారా ఎటువంటి ఫలితాలు ఉంటాయి అంటే మనకి ఎప్పుడూ కూడా ఈ భూమి మీద ప్రజలు పడుతున్నటువంటి బాధలని తీర్చడానికి అంటే మనం కర్మ సిద్ధాంతాన్ని మనందరం అనుసరిస్తాం కాబట్టి మనం చేసినటువంటి చెడు కర్మల నుండి సున్నితంగా బయటికి రావడానికి అనేక రకాలైనటువంటి ఉపాయాలు ఉన్నాయి ఆ ఉపాయాల్లో వీటిని పరిహారాలను కూడా మీరు అనుకోవచ్చు వాటిలో వ్రతాలు నోములు అలాగే హోమాలు అనేక రకాలుగా ఉన్నాయి దాంట్లో వినాయకుని యొక్క ఆరాధన ఏ విధంగా చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేది ప్రతీ దాన్ని కూడా మనకి ఎవరందించారు అని చూసినట్టయితే ఏ నోముని చూసినా లేదా ఏ వ్రతాన్ని చూసినా దానిలోని ఒక దేవత ఇంకొక దేవతతో చెప్పడం శివుడు పార్వతీదేవితో చెప్పడం లేదా సూతమహర్షి సౌనికాది మహామునులతో చెప్పడం ఇలాగా లేదా శ్రీమన్నారాయణుడు సాక్షాత్తు నారద మునీంద్రులతో చెప్పడం ఇది సత్యనారాయణ వారి యొక్క వ్రతం ఇలాగా అనేక రకాలుగా ఒక దేవత ఇంకొక దేవతతో కానీ ఒక మహర్షి కొంతమంది మహర్షులతో కానీ ఈ యొక్క విధాన్ని తెలియచేయడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది కాబట్టి అదేవిధంగా ఈ పురాణాన్ని సూత మహర్షి వారు సౌనికాది మహామునులకు తెలియజేశారు ఈ పారాయణ చేయడం ద్వారా కుష్టు వ్యాధి బొల్లి అంటే తెల్లగా మచ్చలు వస్తూ ఉంటాయి వారందరూ కూడా శరీరం మీద అనేక భాగాల్లోని మచ్చలు రావడము అవి రోజు రోజుకి సంవత్సర సంవత్సరానికి పెరిగిపోతూ ఉంటాయి వీటికి ఏంటి ఉపాయము అంటే పురాణాన్ని పారాయణ చేయాలి సప్రామాణికంగా సప్రామాణికం సప్రామాణికం అంటే దాని వెనక అర్థం ఏమిటి అంటే దేనినైనా సరే ఏ విధంగా చెయ్యాలి ఏ నియమాలు పాటించాలి ఏ స్థలంలో చెయ్యాలి అని తెలుసుకుని చేసినట్టయితే తప్పనిసరిగా ఎప్పుడు కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలు ఉంటాయి అది దేశ కాలమానాలకి అతీతంగా కాబట్టే ఎప్పుడో త్రేతాయగంలో శ్రీరామచంద్రమూర్తి చేసినటువంటి దాన్ని మళ్ళీ ద్వాపరంలో కూడా కొంతమంది చేసి ద్వాపరంలో చేసినటువంటి నోముల్ని కూడా ఇవాళ కలియుగల్లో కూడా మనం చేస్తున్నాం అంటే కాలానికి అతీతంగా కూడా మనం కనుక పరిపూర్తిగా నమ్మి విశ్వాసంతో చేసినట్టయితే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది ఎందుకు అంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాల్సింది ఏంటంటే పురాణం చదివితే శరీరం మీద ఉండేటటువంటి మచ్చలు పోతాయా అనేటటువంటి మొట్టమొదటి అనుమానం మన బుర్రల్లోకి వస్తుంది దీని అర్థం ఏంటంటే మన కంటికి కనిమించేటటువంటి స్థూలమైనవి ఈ శరీరాలు ఈ స్థూలం కానివి కూడా మన కంటికి కనిపించనివి కూడా ఇంకొక ఆరు శరీరాలు మన శరీరంలోనే ఉంటాయి ప్రాణమయ విజ్ఞానమయ ఆనందమయ ఇలా చెప్పుకుంటూ ఇంకొక ఆరు శరీరాలు మొత్తం ఏడు శరీరాలతోని ఈ శరీరం నిర్మితమై ఉంది కానీ మనం ఆ సూక్ష్మ శరీరాల్ని దర్శించలేము కానీ మనం తిన్నటువంటి స్థూలమైనటువంటి ఆహారము రక్తంగా మారి అది మన మెదడుకు చేరి మనలో ఆలోచనల్ని పుట్టిస్తోంది జాగ్రత్తగా గమనించండి అంటే స్థూలమైన శరీరాన్ని మీరు స్వీకరిస్తే అందులో అంతా కూడా రక్తంగా మారి మెదడుకి వెళ్ళట్లేదు కదా దాంట్లోని కొంత భాగం ఏదైతే అవసరమో అది రక్తంగా మారి మన మెదడుకి చేరి అది ఆలోచనని పుట్టిస్తోంది అంటే దీని అర్థం ఏంటంటే నువ్వు ఆలోచించే ఆలోచన నువ్వు తీసుకున్న ఆహారము చాలా జాగ్రత్తగా గమనించాలి అంటే నువ్వు సాత్వికమైన ఆహారం తీసుకుంటే సాత్వికమైన ఆలోచన కలిగి ఉంటావు నువ్వు రజోగుణ ప్రధానమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటే రజోగుణ ప్రధానమైన ఆలోచన కలిగి ఉంటావు తమోగుణ ప్రధానమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటే తమోగుణ ప్రధానమైన ఆలోచన కలిగి ఉంటావు అంటే సత్వగుణ ప్రధానమైనటువంటి ఆలోచన సాత్వికమైన మనిషి బ్రాహ్మణుడిగా తయారవ్వాలంటే నువ్వు సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి అంటే మీరు సద్బ్రాహ్మణులుగా తయారవ్వాలంటే మీరు సాత్వికైన ఆహారాన్ని తీసుకోవాలి సాత్వికమైన ఆహారం తీసుకున్నవాడు సత్వగుణంతో ఆలోచించగలడు కాబట్టి అలాంటి వారు మాత్రమే భగవంతుడికి దగ్గరగా ఉండేవారు భగవంతుడు అభిమానించే వ్యక్తులు కాబట్టి మీకు వెంటనే మీరు చేసినటువంటి పూజలు వ్రతాలు నోముల యొక్క ఫలితాలు అందుతాయి లేకపోతే అందం వీటన్నింటికి ప్రధానమైనది ఏంటి నమ్మకం ఆ నమ్మకం రావాలి అంటే సత్వగుణ ప్రధానంగా ఉండాలి ఇది ఒక భాగం ఇంకా రెండో భాగంలోకి వచ్చేటప్పటికీ పురాణం ఈ పురాణం అంతర్గతంగా రెండు ఖండాలు ఉన్నాయి ఒకటి ఉపాసనా కాండము రెండోది లీలాకాండం ఈ రెండు కాండాలు పేరుని బట్టే మనకి అర్థమవుతోంది కదా ఉపాసనా కాండము అంటే స్వామివారిని ఏ విధంగా ఉపాసన చెయ్యాలి అనేటటువంటి విధి విధానాలని ఉపాసనా కాండం తెలియజేస్తోంది కాబట్టి ఈ ఉపాసనా కాండంలో గణపతిని ఏ విధంగా ఉపాసన చేయాలి గణపతిని ఏ మంత్రంతో చేస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఏ మంత్రం అంటే ఇక్కడ అన్ని మంత్రాలు ఉన్నాయా అంటే గణపతికి అనేక ఆకృతులు ఉన్నాయి అనేక రూపాలలో గణపతిని పూజించడం మనందరం చూస్తున్నాం అంటే ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు ఎలా ఇది ఎలా సాధ్యం ఒకే మనిషి ఇన్ని రూపాయలు మారాలా అవును మారి తీరుతారు ఎందుకు అంటే ఒక వ్యక్తి ఉన్నారు ఆ వ్యక్తి భార్యకి భర్తగా ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు తల్లికి కొడుకుగా ఉన్నప్పుడు ఒక రకమైన బాధ్యతతో ఒక రకమైన ఫలితాన్ని ఇస్తారు పిల్లలకి తండ్రిగా ఉన్నప్పుడు ఒక బాధ్యతతో ఒక రకమైన ఫలితాన్ని ఇస్తారు భార్యకిచ్చే ఫలితాన్ని తల్లికి తల్లికిచ్చే ఫలితాన్ని పిల్లలకి ఇలా ఇచ్చేటటువంటి పరిస్థితులు ఉండవు కాబట్టి మన స్థితులు ఇవే కాబట్టి ఆ భావనతో పరిశీలన చేస్తూ ఒకే దేవత అనేక రూపాలలో అనేక రకమైనటువంటి ఫలితాలను ఇవ్వగలరు ఆయా స్థితి ఆయా రూపాన్ని బట్టి కాబట్టి గణపతిని ఇన్ని రూపాల్లో చూమిస్తున్నారు మనం షోడశ గణపతులు పదహారు గణపతులు చెప్తున్నాం एवं चिप्तनु ओ सुमुखाय नमः एकदन्ताय नमः कपिलाय नमः गजकन्नकाय नमः लम्बोदराय नमः विकटाय नमः विघ्नराजाय नमः गणाधिपाय नमः धूमकेतुवे नमः गणाध्यक्षाय नमः पालचन्द्राय नमः गजाननाय नमः వక్రతుయనమ హేరంబాయ హేరంబాయనమ స్కంద పూర్వజాయనమ ఇలాగా అనేక రూపాలు పదహారు రూపాల్లో ఇప్పుడు మనం షోడశనామాలు చెప్పుకున్నాం అంటే ఒక్కొక్క రూపంలో సుముఖాయ ఏకదంతాయ ఏకదంతాయనమ అంటే ఒకే దంతం కలిగి ఉన్నారట ఒక దంతం లేకుండా ఒక దంతం ఇది మళ్ళీ ఇంకొకసారి ఏకదంతమే ఎందుకు కలిగి ఉన్నారు దాని మీద పెద్ద వివరణ అనిచేతన ఈ ఒక్కొక్క రూపంలో చెప్పినట్టయితే ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు అయితే అసలు గణపతి పరిపూర్ణమైనటువంటి రూపాన్ని కనుక మనం ఉపాసన చేస్తే ఈ ఉపాసన ఏ విధంగా చెయ్యాలి భాద్రపద మాసంలోని మట్టితో చేసినటువంటి గణపతిని ఆరాధన చెయ్యాలి ఎందుకు చెయ్యాలి అంటే పంచభూత తత్వాలు పంచభూతాలు అంటే ఏవి మనకి భూమి ఆకాశము అగ్ని నీరు వాయువు జలము వాయువు ఈ ఐదు పంచభూతాలు ఈ పంచభూత నిర్మితమైనటువంటిది ఈ శరీరం ఈ శరీరంలో భూతత్వానికి ప్రతీకగా ఈ స్థూల శరీరం ఉన్నది మరి జలము మనలోని నీరు కూడా ఒక ఎనభై డెబ్భై శాతం ఉంటుంది అన్నది మనందరికీ తెలిసినటువంటి విషయం కదా మరి తర్వాత వాయువో నమస్తే వాయుతమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అంటే మనలో బ్రహ్మంగా దానికి మనం ఇచ్చేటటువంటిది వాయువు ప్రాణం అని ప్రాణాయామం ద్వారా లోపలికి ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లోని మనకి వాయువు వెళుతూ ఉంది మరి అగ్ని అంటే మనలో నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ డిగ్రీస్ టెంపరేచర్గా మన శరీరానికి ఉష్ణాన్ని కలిగించి మనని ప్రాణముగా నిలబెట్టి మన ముందుకు కదిపిస్తున్నటువంటి శక్తి అహం బ్రహ్మాస్మి అంటే బ్రహ్మగారు అదే అగ్ని అంటే మనలో ఉండేటటువంటి అగ్నినే ప్రాణాగ్ని లేదా భూతాగ్ని అంటారు కాబట్టి ఈ అగ్ని ఇంకా మనలో కనిపించని ఆకాశతత్వం ఏదైతే ఉందో అది మన మనస్సు నీ మనస్సు ఎక్కడుందయ్యా అంటే ఒకరు ఎక్కడ చూపిస్తారు ఎక్కడ చూపిస్తారు ఒక్కొక్కరిది ఒక్కొక్క భావన కానీ మన శరీరంలో ఎక్కడ నుండి ఈ ఆలోచనలు వస్తున్నాయి మన మనస్సు అనేటటువంటిది ఒక ఆలోచన చేస్తే ఆ ఆలోచనకు అనుగుణంగా మన శరీరంలో కదలికలు వస్తాయి అంటే ఇది చైతన్యం ఎంత స్థూలమైన శరీరానికైనా ఎంత గొప్ప దృఢమైన శరీరానికైనా ఆ మనోభావనలోని కనుక ఒక ఆలోచన రాకపోతే ఆ శరీరం కదలదు కాబట్టి ఈ పంచభూత నిర్మితమైనటువంటి ఈ శరీరంలో భూతత్వానికి ప్రతీకగా ఉండేటటువంటి ఈ స్థూలమైనటువంటి శరీరాన్ని తోని మనకి గణపతి ఆరాధన ప్రారంభమవుతోంది అంటే మన వెన్నుపూసలోని మనకు ఉండేటటువంటి మూలాధార చక్రంలోని గణపతి స్థిర నివాసం కలిగి ఉంటారు యోగులు ఎప్పుడూ కూడా వారి యొక్క హృదయ స్థానంలో గణపతిని ఆరాధన చేస్తారు అని చెప్పి గణపతి అధర్వశిష్యం చెప్తోంది ఋగ్వేద అంతర్గతంగా ఉండేటటువంటి గణపతి అధర్వ శిష్యం అయితే ఈ భూతత్వ సంబంధితమైనటువంటిది గణపతి మూలాధారంలో ఉన్నారు కాబట్టి భూ సంబంధితమైనటువంటి మట్టితో గణపతిని చేసి ఆరాధన చేయడం అనేటటువంటిది పెట్టారు ఇదే విధంగా మీరు ఒక సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని చేస్తున్నారనుకోండి మనకు తెలుసో తెలియకో ఆ కలసంలో నీళ్ళు పోయండి నీళ్ళు పోయండి నీళ్ళు పోయండి అంటారు నీళ్ళు ఎందుకు పోయాలి అంటే జలతత్వ సంబంధితమైన వారు విష్ణువు కాబట్టి ఆ కలసంలో వర్ణుదేవుణ్ణి ఆవాహన చేసి మనం చేస్తున్నాం ఈ విధంగా మనం చేసేటటువంటి కార్యక్రమాల్లో మన మహర్షులు మనకి ఎంతో జ్ఞానాన్ని తత్సంబంధితమైనటువంటి భక్తిని మనకు వచ్చేటటువంటి పరిహారాలకి సంబంధించినటువంటి శక్తిని పెట్టి మనకి ఈ కార్యక్రమాలను అందించారు అయితే తెలుసో తెలియకో ఈ విధంగా మనం ముందుకు వెళుతున్నాం ఇప్పుడు నేను ఇది ఎందుకు ప్రస్తావన చేస్తున్నానంటే దురదృష్టవశాత్తు మన ధర్మానికి మన యొక్క కార్యక్రమాలకి మన వ్రతాలకి నోములకి మనం దూరం అయిపోతున్నాం కాబట్టి ఈ తెలుసుకునేటటువంటి విషయం మీద అవగాహన లేకుండా చేయడం వలన ఫలితాలు అందక ఇది చేయడం వల్ల ఫలితం వస్తుందా అనేటటువంటి వైరాగ్య స్థితిలోని కూడా వెళ్ళి మాట్లాడడం జరుగుతోంది నిరాశతో కాదు ఇక్కడ ఒక చిన్న కథ చెప్తా ఒక పిట్ట కథలాడి పూర్వకాలంలో ఒక సద్బ్రాహ్మణుడి ఇంట్లో తద్దినాలు చేసేవట అంటే పితృదేవతల ఆరాధన ప్రతి సంవత్సరం ఒక రోజున తద్దిన కార్యక్రమం చేసేవారు చేస్తున్నప్పుడు ఏం చేసేవారు తద్దినం చేసినప్పుడు అపరాహ్న సమయంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రెండు గంటల మధ్య సమయంలో మంత్రం పెడితే దక్షిణ దిక్కు నుండి పితృదేవతలు వస్తారు వారందరూ సూక్ష్మ శరీరంతో ఉంటారు పూర్వకాలంలో వారిని దర్శించేవారు ఇవాళ మనం దర్శించలేకపోతున్నాం ఆ పితృదేవతలు వచ్చినప్పుడు మంత్రయుక్తంగా అక్కడ కార్యక్రమం చేసి ఎవరికైతే అలవాటు ఉందో వారు హోమ కార్యక్రమం కూడా చేస్తారు అక్కడ చేసి వారికి నైవేద్యాలు పెట్టి భోజనం పెట్టేవారు ఇదే తద్దినం అని మనం మాట్లాడుకుంటున్నాం సంవత్సరానికి ఒకసారి ఆ పెట్టే సమయంలో పూర్వకాలంలో ఈ అగ్రహారాల్లోని బ్రాహ్మణుల ఇంట్లో ఇప్పుడు అందరూ కుక్కలు ఎలాగైతే పెంచుకుంటున్నారో వాళ్ళు అలా పిల్లులు పెంచుకునేవారు ఇంట్లల్లో పిల్లులు తిరుగుతూ ఉండేవి ఆ పిల్లుల్ని పెంచుకుంటున్నప్పుడు అది మడికి అడ్డం కాబట్టి ఆ ఇంటిలో పెద్ద చెప్పే వార్త పిల్లలతో ఒరే ఆ పిల్లిని తీసుకెళ్ళి ముందు గదిలో రా అని ఆ ముందు గదిలో పెట్టి తలుపేయండి అని తద్దినం వచ్చినప్పుడల్లా పిల్లిని తీసుకెళ్ళి ముందు గదిలో పెట్టి తలుపేయండి ముందు గదిలో పిల్లిని పెట్టి తర్వాత ఇక్కడ మధ్యాహ్నం అపరాన సమయంలో కార్యక్రమం జరిగేది ఇలాగ కొంతకాలం అయింది ఈ చేసేటటువంటి పెద్ద ఆయన పరమతించారు అంటే ఇప్పుడు పిల్లల సమయానికి వచ్చింది ఈ పిల్లలు కూడా మడి తడి కార్యక్రమాలతో చేస్తున్నారు అప్పుడు కూడా ఈ మధ్యకాలం వచ్చేటప్పటికి అగ్రహారాలు పోయాయి వీళ్ళ పిల్లల తర్వాత మనవళ్ళ సమయం వచ్చేటప్పటికి వీళ్ళు హైదరాబాద్ నగరం లాంటి ప్రదేశంలోనికి వచ్చి ఒక ఫ్లాట్లో ఉంటున్నారు కానీ తాతల దగ్గర నుండి వచ్చే కార్యక్రమం ఉందిగా ఆ కార్యక్రమం చేయాలిగా సద్భ్రాహ్మణులు అయ్యే అందుకని తద్దినం పెట్టడానికి ఒకరోజు అయ్యగారు వస్తున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటల సమయం అయింది కావాల్సినటువంటి సామాగ్రి అంతా తెచ్చుకున్నారు హోమానికి కావాల్సిన సమితులు తెచ్చుకున్నారు అలాగే బలుసాకు పచ్చడికి బలు సాగు తీసుకొచ్చారు అన్ని రకాలు తీసుకొచ్చారు కానీ ఇప్పుడు కార్యక్రమం ఎలాగ జరుగుతుంది అని పెద్ద చర్చ వచ్చింది అన్నీ ఉన్నాయి కానీ మన చర్చ ఎలాగ జరుగుతుంది కార్యక్రమం ఏమిట్రా అంటే ముందు గదిలో పెట్టడానికి పిల్లి లేదుట తాతల తాతల నుండి కార్యక్రమం అయినప్పుడల్లా ముందు గదిలో పిల్లి పెడుతున్నారు కదా ఆ పిల్లి లేదు ఇప్పుడు పిల్లి పెట్టకపోతే కార్యక్రమం ఎలాగవుతుంది అది ఇక్కడ విషయం మనం ఏదైతే ప్రధాన కార్యక్రమం ఉందో దీన్నంతటినీ మరిచిపోయి ముందు గదిలో ఉన్న పిల్లి మీదకి వచ్చాము మనం ఇది మన పరిస్థితి కాబట్టి మన సనాతన వైదిక ధర్మంలో ఇటువంటి పరిస్థితిలో చాలామంది ఉన్నారు ఉన్నవారి గురించి చెప్తున్నాను కానీ జ్ఞానం ఉన్నవారి గురించి నేను ప్రస్తావించట్లేదు కాబట్టి మనందరం కూడా పిల్లిని వదిలేసి ప్రధానమైన కార్యక్రమం మీద దృష్టి పెట్టినట్టయితే తప్పనిసరిగా ఫలితాలు వస్తాయి ఇప్పుడు మళ్ళీ మన కార్యక్రమంలోకి వస్తే గణపతిని ఏ విధంగా ఆరాధన చెయ్యాలి గణపతికి ఏవి ప్రీతి అంటే గణపతి శిష్యం చెప్తోంది ఏకదంతం చతుర్హస్తం పాశమంకుశధారిణం రథంజవ్రదం హస్తేర్బిభ్రాణం మూషికధ్వజం రక్తం లంబోదరం సూర్పకన్నకం రక్త రక్తగంధానులుప్తాంగం పూజితం అని చెప్తోంది అంటే అతనికి ఎరుపు రంగు అంటే ప్రీతిట రక్తగంధం రక్తపుష్పం రక్తాక్షతలు వీటితో పూజ చేస్తే చాలా ప్రీతి నొందుతాట అందుకని గణపతిని కనుక మీరు శీఘ్రంగా స్వామివారి యొక్క ఆశీర్వచనం తీసుకోవాలంటే ఎరుపు రంగు అక్షతలతోని ఎర్రటి పువ్వులతోని ఎరుపు రంగు వస్త్రం పరిచి దాని మీద ఎరుపు రంగుతో ఉండేటటువంటి గణపతిని పెట్టి కాబట్టి దీనిలో ఎరుపు రంగు కలిగినటువంటి గణపతిని పెట్టమన్నారు అరే మనకి ఎరుపు రంగు గణపతి ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ దొరకదు గణపతి బొమ్మ తెచ్చుకొని ఎరుపు రంగు తెచ్చుకొని వేసుకోండి అదే ఎరుపు రంగు గణపతి లేదు మనకి ఈ రోజుల్లో పగడంతో చేసినటువంటి చిన్న గణపతులు దొరుకుతున్నాయి ఆ గణపతిని కూడా ఇటాలియన్ పగడంతో చేసినటువంటిది అయితే ఎరుపు రంగులోనికి వస్తుంది ఆ ఎరుపు రంగులో ఉన్న గణపతిని పెట్టి కూడా చెయ్యచ్చు అయితే మీరు ఇందాక చెప్పారు కదండి మూలాధార స్థితుల్లో ఉంటారు కాబట్టి అలాగే మట్టితోని స్థూల శరీరంతో పంచభూతాల్లో భూతత్వంతో కాదు మట్టితో చేయాలండి మట్టితో చేసి ఎరుపు రంగు వేసుకోండి వేసుకొని దానికి ఎర్రని పువ్వులతో ఎర్ర నక్షత్రంతో పూజ చేయండి చేస్తూ స్వామివారికి ఏం చేయాలట గణపతికి అంటే దేవతలకు ఒక్కొక్కరు ఒక్కొక్క దాని మీద ప్రీతి కలిగి ఉంటారు ఎలాగట అంటే సూర్యనారాయణ స్వామివారు నమస్కార ప్రియుట్ట అతనికి నమస్కారం చేస్తే వెంటనే తృప్తి పొంది అతని ఆశీర్వచనాలు ఇస్తారట ఆరోగ్యం భాస్కరాది చే అంటే సూర్యనారాయణ స్వామి వారు ఆరోగ్యాన్ని ఇస్తారు ప్రాణశక్తిని నింపుతారు విష్ణుమూర్తి ఎవరు అలంకార ప్రియుడు అతనికి అలంకారం అంటే ఇష్టం అందుకని వెంకటేశ్వరస్వామి దేవాలయాల్లో విష్ణు దేవాలయాల్లో అలంకారం ఎక్కువగా చేస్తారు ఈశ్వరుడు అభిషేక ప్రియుట శివుడికి అభిషేకం చేయాలి మరి గణపతికి తర్పణ ప్రియుడు అన్నారు అంటే గణపతికి ఏం చేయాలట తర్పణాలు వదలాలట ఈ తర్పణాలు ఎన్ని వదలాలన్నారు అంటే చతురావృతి తర్పణాలు నాలుగు వందల నలభై నాలుగు తర్పణాలు వదలాలి అని చెప్పారు దీనికి గణపతిని ఆరాధన చేయడంలో చాలా విశేషం ఉంది దీనికి ఏంటంటే మూడు లేదా ఐదు లేదా పదకొండు లేదా ఇరవై యొక్క వారాలు కనుక ఈ తర్పణాలని చేసి గణపతిని గరికతో ఆరాధన చేసి ఎర్రటి అక్షతలు ఎర్రటి పుష్పాలతో ఆరాధన చేసినట్టయితే తప్పనిసరిగా మీరు అనుకున్నటువంటి ఏదైతే మీకు ఇంతకాలంలోని లభించలేదని అనుకుంటారో అది ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదించి మీ ఇంట్లోనికి వస్తుంది ఇది నమ్మండి ఇది నేను చెప్పింది కాదు ఇది దైవవాక్యము ఋషివాక్యం వాళ్ళు చెప్పింది చేస్తున్నది చేసిన వాళ్ళు అనుభవాలు పొందినది ఎంత గొప్పగా చెప్పారంటే ఎక్కడైతే కనుక గణపతి ఆరాధన తర్పణాలు జరుగుతూ ఉంటాయో ఆ ప్రదేశం వైకుంఠంతో సమానము అని చెప్పారు చూడండి ఎంత విశిష్టత ఉందో గణపతి ఆరాధనలోని ఈ రోజున మనం వాటిని తెలుసుకోలేకుండా ఉన్నాం కాబట్టి గణపతి ఆరాధన ఇప్పుడు మనకు భాద్రపద శుద్ధ చవితినాడు వస్తుంది ఇది గణేష్ ఉత్పత్తి గణపతికి ఆధిపత్యం గణాల మీద ఇచ్చారు కాబట్టి ఆ రోజున మనం పూజ చేసుకుంటున్నాం అయితే ఈ గణపతిని ఆరాధన చేసేటప్పుడు ఇంటిలోని ప్రధాన స్థానంలో ఇప్పుడు మీరు భాద్రపద శుద్ధ చవితనాడు చేస్తున్నారు అంతేకాకుండా సంకష్టము సంకష్టహార చతుర్థి అనేటటువంటి వ్రతం కూడా ఉంది గణేష ఆరాధనలో ఆ వ్రతం చేసిన వారు సాయం సంధ్యా సమయంలో చేస్తారు ఎందుకు చేస్తారు అంటే అనేక రకాలైన భావనలు ఉన్నాయి సూర్యనారాయణ స్వామి సాయం సంధ్యా సమయంలో విష్ణుమూర్తిగా ఉంటారట మరి విష్ణుమూర్తికి గణపతికి ఏమిటండి సంబంధం అంటే చాలా సంబంధం ఉంది ఇది తెలుసుకున్నవాడికి తెలుసుకున్నంత శుక్లాంభరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశాంతయే అని చెప్పింది అంటే విష్ణుమూర్తి గణపతి వేరు కాదని చెప్పింది మరి అమ్మవారితోనేమిటండి అమ్మవారు ఒంటి మీద శరీరం నుంచి నలుగు తీసి కదా అమ్మవారు చేసింది అంటే చాలా గొప్పగా పురాణాలు ఏం చెప్తున్నాయంటే అమ్మవారి యొక్క ముఖంలోని ఉండేటటువంటి నవ్వే గణపతి అని చెప్పింది అంటే వాళ్ళిద్దరి మధ్యన భేదం లేదు అమ్మవారికి గణపతికి మధ్యలో వారిద్దరూ ఒకటే అలాగే ఇక్కడ విష్ణుమూర్తికి గణపతికి భేదం లేదు అక్కడ మళ్ళీ అభేదం వీరిద్దరికి వీళ్ళకి లేదు వీళ్ళకి లేదు అంటే ఏంటి అమ్మవారు విష్ణుమూర్తి గణపతి ఒకరే ఇది నమ్మి తీరాలి ఎలాగా అంటే అమ్మవారికి దశావతారాలు ఉన్నాయి విష్ణుమూర్తికి దశ అవతారాలు ఉన్నాయి అమ్మవారు నీళ్ళ రంగులో ఉంటారట విష్ణుమూర్తి నీళ్ళు రంగులో ఉంటారట ఇలాగ చెప్పుకుంటూ పోతే బోల్డ్ రకాలైనటువంటి కంపారిజన్స్ అంటే ఎంతకైనా అద్వైతం అంటే ఇన్ని లేవు ఒకటే ఉంది ఈ ఒకటనే అనేక కోణాల్లోంచి మనం చూస్తున్నాం కాబట్టి ఎటువంటి పూజ చేసినా ఈ గణపతికి ఎందుకు ఆరాధన చేయాలి అంటే గణాలన్నింటికీ ఆధిపత్యం పొందేరు కాబట్టి ఈ భూతగణాలు అవ్వచ్చు దేవగణాలు అవ్వచ్చు ఏ గణానికైనా ఆధిపత్యం అతనే కలిగి ఉన్నారు అతను ఆర్డర్ లేకుండా ఏ గణం వచ్చి ఏది చేయలేదు అందుచేతనే మనం ప్రథమంగా పూజ చేసేటప్పుడు ఏం చేస్తాము బ్రహ్మకార్యం అంటాం అది ఏం చేస్తున్నాం ఉత్తిష్టంత భూతపిశాచా ఏతే భూమి భారక ఏతేషామ విరోధన బ్రహ్మకర్మ సమరంభే అని చెప్తున్నాం అంటే నేను బ్రహ్మకర్మ చేస్తున్నాను ఈ భూమిని నా చుట్టుపక్కల ఆవరించినటువంటి భూతపిశాచాలు ఏవైతే ఉన్నాయో వాటి వలన నేను చేసేటటువంటి ఈ బ్రహ్మకార్యానికి అంతరాయం కలగకుండా ఉండుగాక అని చెప్పి రెండు అక్షింతలు తీసుకుని వాదం చూసి చుట్టుపక్కలగా వేసుకుంటాం వేస్తూ ప్రథమంగా ఏం చెప్తున్నాము ఈ గణాలన్నింటినీ కంట్రోల్లో పెట్టుకున్నటువంటి గణపతిని మనం ఆరాధన చేస్తున్నాం ఈ గణపతి ఆరాధనలోని ఒక శ్లోకం ఉంది వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురిమేదేవా సర్వకార్యు సర్వదా ఇక్కడ వక్రతుండ గణపతి వక్రం అంటే ఏంటి అంటే మనందరికీ తెలిసి వంకగా చుట్టుకున్నటువంటి తొండము అని అర్థం ఇదే కాకుండా ఇంకొక అర్థం ఉంది వక్రము అంటే ఆటంకము అని అర్థం ఆటంకాలని తొలగించేటటువంటి గణపతి వక్రతుండ గణపతి అంటే ఈ ఆటంకాలను తొలగించేటటువంటి గణపతి అని అర్థం కాబట్టి మనం తలపెట్టినటువంటి కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలి అంటే ఆ కార్యక్రమంలోని గణపతిని మొట్టమొదటిగా ఆరాధన చేయడం ద్వారా మన భూమి మీద మన చుట్టుపక్కల మనతో పాటు అంటే దేవుడు ఉన్నప్పుడు దెయ్యం ఉంది అంటే దేవతాగణాలు ఉన్నప్పుడు రాక్షస గణాలు ఉన్నాయి ఈ రాక్షసగణాలు ఎప్పుడూ కూడా ఈ తపస్సు చేసేటప్పుడు తపస్సు చేసి వాడు ఒక ఉత్తమమైన స్థితికి వెళ్ళి దేవుని యొక్క ఆశీస్సులు అతనికి అందకుండా ఆటంకాలు కలిగిస్తూ ఉంటాయి ఈ కలిగించేటటువంటివి ఈ తపోపరిమితి కానీ లేదా మీరు చేసే పూజనే తపస్సు అనుకుంటే వాటిలో కలిగేటటువంటి ఆటంకాల నుండి వాటిని నిర్మూలన చేసి మనకి ఉన్నతమైనటువంటి స్థితిగతులు ఇచ్చి భగవంతుడికి దగ్గరగా చేరి భగవంతుల్లో ఐక్యమయ్యేటటువంటి స్థితిని కలిగించేటటువంటి విధి విధానము గణపతి ఆరాధన ఈ గణపతి ఆరాధన చేసేటప్పుడు ప్రత్యేకంగా ప్రత్యేకంగా మనం చూసినట్టయితే త్వం మూలాధార స్థితోసి నిత్యం త్వం నిత్యం అని చెప్పి చెప్తూ ఉంటుంది గణపతి అదృశేషంలో మూలాధారంలో ఉంటారట అంటే మూల దాని పేరే మూల ఆధారము అంటే ఇక్కడ మనిషి స్థిరంగా కూర్చుని వెన్నెముక ఇలా నిలబడి ముందుకి కదలాలి అంటే ఈ మూలాధారం పనిచేయాలి చేయకపోతే స్థిరత్వం ఉండదు ఎవరికైనా జీవితంలోని అనుకున్న పని అనుకున్నట్టుగా చేయకుండా సగం రోజులు చేసి మళ్ళీ ఆ పని మించి ఇంకొక పని మీదకి వెళ్ళిపోయి ఆ పనిని ఇంకో సగం రోజులు చేసి అలా ఉంటే వాడిని ఏమంటారు వీడికి స్థిరం లేదురా ఏ పని పరిపూర్తిగా చేయడు అంటారు అంటే దాని అర్థం ఏంటంటే వాడి మూలాధార చక్రం వీక్గా ఉంది మరి వీళ్ళ మూలాధార చక్రాన్ని స్ట్రాంగ్ చేయాలంటే ఏం చేయాలి గణపతి ఆరాధన చేయాలి అంటే ఒక మనిషి స్థిరంగా ఉండాలి అంటే స్థిరమైన బుద్ధి కలగాలి అంటే గణపతి ఆరాధన చెయ్యాలి ఈ గణపతి ఆరాధనకి ఏ విధంగా చేయాలి అంటే అక్కడ లమ్ అంటుంది అంటే గణపతి అధర్వశేషం ప్రారంభమే ఓం లం గణపతి ఏ త్వమేవ ప్రత్యక్షం తత్వమసి అని చెప్తూ వస్తుంది త్వమేవ ప్రత్యక్షం తత్వం అని వస్తుంది మాట గణపతి అధర్వశేషం కాబట్టి మూలాధారంలో ఉండేటటువంటి గణపతి లం బీజాక్షరంతో సంబంధించి ఉంటే యోగులందరూ కూడా ఈ మూలాధార చక్రాన్ని పటిష్టం చేసుకోవడానికి ఇంకా ఉన్నతమైన శిఖరాలు అందుకుని కుండల్ని పైకి లేపి భగవంతుడిగా మారడానికి మొట్టమొదటిగా మూలాధారంలో ఉండే గణపతిని ఆరాధన చేస్తారు ఎలా చేస్తారట లం అనేటటువంటి బీజాక్షరాన్ని తదేకంగా వాళ్ళు ప్రాణాయామ స్థితిలో కూర్చుని మెడిటేషన్లో చేస్తూ చేస్తారు అయితే వాటి మీద మనకి తగినంతటువంటి పరిజ్ఞానం లేదు కాబట్టి మనం గణపతి ఆరాధన చేస్తే ఇది చేసినట్టే కాబట్టి మనందరం కూడా ఏ పూజ చేసినా ఏది చేసినా సరే ప్రప్రథమంగా గణపతికి చేస్తున్నాం అయితే ఇంకిప్పుడు భాద్రపద శుద్ధ చవితి గణపతి నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి మీరందరూ కూడా దీక్ష తీసుకుని చక్కగా పురాణాంతర్గతంగా చెప్పినట్టుగా ఉపాసనాఖండంలో చెప్పినట్టుగా గణపతిని గరికతోని ఎర్రటి అక్షత్తలతోని మీకు తోచినట్టు విధంగా షోడశోపచారాలే కానీ పంచోపచారాలతో కానీ గణపతి అష్టోత్తరంతో చేసుకుని గణపతికి ప్రీతిపాత్రమైనటువంటి నైవేద్యాన్ని పెడుతూ ఏమీ లేకపోతే ఒక కొబ్బరికాయ అరటిపండు లేదా బెల్లం పెట్టి నివేదన చేసి ఒక మంత్రం ఉంది ఏంటి అంటే వక్రతుండాయ హుమ్ వక్రతుండాయ హుం ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇలాగ లైవ్లో మంత్రోపదేశం చేయడానికి నేను ఎప్పుడూ కూడా ఒప్పుకోను అది సరైనది కాదు కానీ ఈ మంత్రానికి ఒక గురువు ద్వారా దీక్ష అవసరం లేదు గురుముఖత నేర్చుకోవాల్సిన అవసరం లేదు ఎవరైనా చెయ్యొచ్చును వక్రతుండాయ హుం అనేటటువంటి మంత్రాన్ని ఈ తొమ్మిది రోజుల్లో ఒక లక్ష ఇరవై ఐదు వేల సార్లు మీరు కనుక నియమ నిష్టలతో చేసినట్టయితే తప్పనిసరిగా మీకు ఉన్నతమైనటువంటి పరిసర ప్రభావాలతో ఉన్నతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అవేంటి ఇవాళ రోజుల్లో కలియుగంలో చాలామందికి ఉండేటటువంటి దోషాలు కోర్టు కేసులు అనుకోకుండా మీ మీదకి వచ్చి పడేటటువంటి ఆపదలు మీ దగ్గర నుండి డబ్బు పట్టుకుని వెళ్ళిపోయి మీకు ఇవ్వకుండా ఉండేటటువంటి వారి వచ్చే సమస్య మీ మీద దృష్టి దోషం మీ మీద అనేక రకాల ప్రయోగాలు మీరు ఎదిగిపోతున్నారనేటటువంటి బాధ ఇలాంటి దోషాలు మన పిల్లలు బయటికి వెళితే వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ మళ్ళీ ఇంటికి వచ్చే వరకు సురక్షితంగా కాపాడేటటువంటి తుల్యమైనటువంటి గణపతి హస్తాలు ఇవన్నీ కూడా మీ కుటుంబంలోనికి వస్తాయి కాబట్టి ఇవాళ సామాజిక పరిస్థితులు బాగోలేవు కాబట్టి మీరందరూ కూడా ఈ తొమ్మిది రోజుల్లో లక్షా ఇరవై ఐదు వేల జపం ఎలా చేస్తారన్నది మీ ఇష్టం నియమనిష్టలు కొంచెం పాటించండి స్నానం చేయండి ఎర్రటి అక్షంతలతోని ఎర్రటి పువ్వులతో గణపతి ఆరాధన చేయండి బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి వక్రతుండాయ హుం అనేట హుం అనేటటువంటిది అది ఉగ్రబీజం ఎవరికి ఉగ్రము అంటే ఈ సమస్యలు అన్నిటి మీదకి ఉగ్రం కాబట్టి ఆ మంత్రాన్ని లక్షా ఇరవై ఐదు వేలు జపం చేసినట్టయితే ఇప్పుడు ఎవరైతే ప్రేక్షకులు వీక్షిస్తున్నారో మీరు ప్రయత్నం చేసి చూడండి చేసి మీ యొక్క ఫలితాలని మన ఛానల్కి పంపించండి తద్వారా ఇంకొంతమందికి మీరు ఉపకారం చేసిన వారు అవుతారు వారికి కూడా శ్రద్ధ కలుగుతుంది కాబట్టి గణపతి ఆరాధనలోని ఇటువంటి విశేషాలు ఉన్నాయి అయితే భాద్రపద శుద్ధ చవితి నాడు ప్రత్యేకంగా మనము అనేక రకాలైన పత్రాలతోని పూజ చేస్తాము గణపతిని మట్టితో చేస్తాము దీని వెనకలు కూడా ఒక సైన్స్ని పెట్టి మన వారు అందించారు ఆ సైన్స్ ఏంటి అని చూసినట్టయితే పూర్వకాలంలో అగ్రహారాల్లో కానీ అనేక గ్రామాలు పల్లెటూరుల్లో కానీ వారి నీటి వసతికి చెరువులు తవ్వేవారు ఆ చెరువుల్లోంచే నీరు తెచ్చుకునేవారు ఈ భాద్రపద మాసం వచ్చేటప్పటికీ వాతావరణంలో అనేక రకాలైనటువంటి మార్పులు రావడం వలన సూర్యరశ్మి తగ్గడం వలన బ్యాక్టీరియాలు ఎక్కువగా వస్తాయి రోగాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి గొంతు నొప్పులు రావడం కానీ దగ్గు కానీ రొంప కానీ కళ్ళమంటలు కానీ జ్వరాలు కానీ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి ఎందుకంటే ఇవన్నీ వాయు రూపంలో కానీ నీటితోని కానీ మన లోపలికి వస్తాయి కాబట్టి కాబట్టి వీటిని ప్రక్షాళన చేసి ప్యూరిఫై చేసేటటువంటి విధి విధానాన్ని మన గణపతి పూజలో పెట్టారు ఈ గణపతి పూజలో మనము చెరువులో ఉండేటటువంటి మట్టిని తీసుకొచ్చి అంటే ఆ చెరువు లోపల పూడికి తీయడం మాట కొత్తగా ఆ మట్టిని తీసుకుని వచ్చి వాటితో విగ్రహాలు చేసి వాటికి ఇక్కడ మనం చెప్పిన ఏకవింశతి పత్రాలతోని ఈ పత్రాలన్నీ కూడా హెర్బల్ వాల్యూస్ కలిగి ఉంటాయి ఆయుర్వేదిక లక్షణాలు కలిగి ఉంటాయి అటువంటి పత్రాలను తీసుకొచ్చి వాటికి పూజ చేయడం వలన ఆ గుణాలన్నింటినీ మెత్తగా చల్లగా ఉండేట మట్టి అంతటినీ స్వీకరిస్తుంది స్వీకరిస్తే ఈ ఆయుర్వేద గుణాలన్నీ కూడా ఈ మట్టి గణపతిలోనికి వెళతాయి వెళ్ళిన తర్వాత తొమ్మిది రోజులు ఈ విధంగా చేసి తర్వాత ఈ గణపతిని తీసుకుని వెళ్ళి మళ్ళీ అదే చెరువులో కలపడం ద్వారా అక్కడ నీటిని ఆయుర్వేదక లక్షణాలతోని ఆయుర్వేద మూలికలు యొక్క శక్తితోని ప్యూరిఫై చేస్తున్నారు అటువంటి నీరుని తాగడం వలన మన శరీరానికి మళ్ళీ పోషణ కలిగి మనం ఆరోగ్యవంతులుగా ఉండడమే కాకుండా తేజస్సుతో ఉంటున్నాం ఇది గణపతి నవరాత్రుల్లో ఉండేటటువంటి సైన్సు మట్టితో చేసి ఏకవంశతి పత్రాలతో చేసి సైన్సు సైన్స్ అని మాట్లాడుతున్నాం కదా ఆ సైన్సు అంతర్గతంగా ఉండే ఫలితం ఎలాగో వస్తుంది అది మీ కంటికి కనబడదు కాబట్టి మీరు వచ్చిన తర్వాత దాని అనుభవం పొందడమే అయితే ఇటువంటి పూజా విధానాన్ని ఈరోజు కాకుండా మనం ఏంటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మలతోని వాటితో చేస్తున్నాం వాటిని తీసుకెళ్లి నీళ్ళల్లో కలిపి కలుషితం చేస్తున్నాం కలుషితం చేస్తూ సైన్స్ పెరిగింది అని ముచ్చట పడిపోయి టట్లు కొట్టుకుంటున్నాం సైన్స్ ఏం పెరగలేదు మన విజ్ఞానం మారలేదు మనం ఋషులు చెప్పిన దానికి చేరువలో ఎట్టి పరిస్థితిలో లేము కాబట్టి మనందరము కలిసి మట్టి గణపతిని పూజిద్దాం అది చాలా శ్రేష్టం అంతేకాకుండా ఏకవంశతి పత్రాలు అంటే మార్కెట్లో మీరు డబ్బులు ఇస్తే ఇచ్చేంత రొడ్డ కాదు దానికి సంబంధించిన ప్రతి పత్రాన్ని చెప్పారు కాబట్టి వీలైతే మన ఛానల్ వారు ఇరవై యొక్క పత్రాలు ఏమిటి వాటి యొక్క లక్షణాలు ఏమిటి అని వేసే ఏర్పాటు కూడా చూస్తారు వాటిని మీరు తెలుసుకుని ఆయా పత్రాలు దొరికితే దొరికినన్నే తెచ్చుకోండి వాటినే కొద్దిగా ఎక్కువ మోతాదులో తెచ్చుకొని వాటిని పూజ చేసి మీ దగ్గరలో ఉండే చెరువులో కలిపితే ఆ నీళ్లు మనం తాగకపోయినా తాగినటువంటి పశువులైనా ఆరోగ్యవంతంగా ఉంటాయి కాబట్టి వీటిని మనం అందరం కూడా ఫాలో అవుతూ మన గణపతి నవరాధిని ఉన్నతంగా చేసుకుంటూ ఆ గణపతి యొక్క ఆశీస్సులు పొంది అందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఆ దేవదేవుణ్ణి కోరుకుంటూ నమస్కారం జయ గురుదత్త